హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నా రుచులు ఇవాళ చేసే రెసిపీ ఆంధ్రా చికెన్ ఫ్రై అండి ఈ ఆంధ్ర చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఒక హాఫ్ టే పావు టేబుల్ స్పూన్ మినపప్పు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇలా పొడవగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ చల్లుకుందాం ఇలా వేగాక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం నేను కేజీ క్వాంటిటీ చెప్తున్నానండి మీకు తక్కువ తీసుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు మసాలాలన్నీ నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఈ పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోండి ఇలా కొంచెం వేగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అండి ఒక నేను పెద్ద టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒకటి మీరు చిన్న టేబుల్ స్పూన్ అయితే రెండు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ చికెన్ ఫ్రైలో ఎక్కడ మనం వాటర్ యాడ్ చేయమండి అందుకని మనం కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకు అడుగంటిద్దండి ఇద్దండి మనం మసాలాలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి ఈ ధనియాల పొడి కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం మనకు అడుగంట ఇద్దండి గంటతో బాగా కలుపుకుంటూ ఎక్కడన్నా అంటితే గంటతో ఇట్లా కలాయికి అంటుకున్న దాన్ని ఇట్లా తీయండి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది అడుగంటితే బాగోదండి ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం మనం ఉల్లిపాయలు వేయించడానికి వేసుకున్నాం కదా చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఇలా వేయించుకోవాలి మనకు ఆల్రెడీ చికెన్ రెడీ అయిపోతుందండి మనకి నూనె వేరైపోతుంది అప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి చూడండి మనకి నూనె వేరైపోయింది అందుకని మనకి చికెన్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని పుదీనా కొత్తిమీర చల్లుకోండి సన్నగా తరిగిన పుదీనా కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి ఈ మూడు సన్నగా తరిగి వేసుకోండి అప్పుడు మనకు బాగుంటుంది మనకు రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా సింపుల్గా ఈ ఆంధ్ర చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం వాటర్ యాడ్ చేసుకోకుండా డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ